హాయ్ గాయ్స్, మన కడపలో కొత్త బస్ స్టాండ్ దగ్గర ఉన్న తేజ పెట్రోల్ బంక్ పక్కన విజయదుర్గ ప్యూర్ వెజ్ దాని ఆపోజిట్లో మనకి ద్వాదశి జ్యోతిర్లింగాలు దర్శనం ఇస్తున్నాయండి. ఓం శాంతి వాళ్ళు ప్రతి ఇయర్ ఇలా ఏర్పాటు చేస్తారు, అలాంటిది ఈసారి ఇక్కడ ఏర్పాటు చేశారండి. ఇది వచ్చేసి సోమనాథ్ వారి గుడి. ఈ సోమనాథ టెంపుల్ వచ్చేసి మనకి గుజరాత్లో కనిపిస్తుంది. అలాంటిది విగ్రహం ఎలా ఉంటుందో ఇక్కడ మనకు ప్రతిష్ఠించారు. అలాగే ఇది వచ్చేసి రామేశ్వరం గుడి. ఇది వచ్చేసి తమిళనాడులో ఉంటుంది. ఇది వచ్చేసి సముద్ర తీరంలోని తమిళనాడు నందు సముద్ర తీరం రామేశ్వరం అనే ద్వీపం నందు ఉంది. దీని కథ రామాయణంకు సంబంధించింది. ఇది వచ్చేసి కృష్ణేశ్వరుడు. ఇది వచ్చేసి మహారాష్ట్రలో ఉంది. ఈ టెంపుల్ వచ్చేసి ఔరంగాబాద్లో ఉంది. ఇంకా నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి విశ్వనాథ్ టెంపుల్. ఇది వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇది వారణాసి నగరంలో ఉంది. కథానుసారంగా ఇక్కడ నుండి మొదటి జ్యోతిర్లింగము ఒక ప్రకాశ స్తంభ రూపంలో భూమి నుండి ఆకాశమునకు వెళ్ళింది. ఇది వచ్చేసి ఓంకారేశ్వరము. ఇది వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి నాగేశ్వరుడు. ఇది వచ్చేసి గుజరాత్లో ఉంది. ఇక్కడ నాగేశ్వరుడులాగా కొలువయ్యి అన్ని వాటి నుంచి రక్షిస్తాడని ఇక్కడ ప్రతీతి. ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి శ్రీశైలం అండి. ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్లోని ఇది కృష్ణానది తీరంలో శ్రీశైలంలో మనకి అగుపిస్తాడు స్వామి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఓంకారేశ్వరము. ఇది వచ్చేసి మనకి మధ్యప్రదేశ్లో ఉంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి కేదరినాథ్. ఇది ఉత్తరాంచల్లో ఉంది. మనకి ఈ స్టోరీ వచ్చేసి విష్ణువు, పార్వతి మరియు పాండవులకు సంబంధించిన కథలు జ్యోతిర్లింగం మరియు చెప్తారు ఈ హిమాలయలో ఉన్న కేదరినాథ్ టెంపుల్. ఆ నెక్స్ట్ వన్ వచ్చేసి మహాకాళేశ్వర టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని. ఇక్కడ శివుడు వచ్చేసి దుశ్శాసన్ని సంహరిస్తాడు. నెక్స్ట్ వన్ వచ్చేసి భీమేశ్వరుడు. ఇది వచ్చేసి మహారాష్ట్రలో ఉంది. పూణే పట్టణ సమీపంలో ఉన్నది. ఇక్కడ శివుడు భీమేశ్వరుని అంతముంచినట్లు కథ చెప్తారు. ఇది వచ్చేసి ఓంకారేశ్వరుడు. ఇది మధ్యప్రదేశ్లో ఉంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి వైద్యనాథుడు. ఇది వచ్చేసి బీహార్లో ఉంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి త్రయంబకేశ్వర్. ఇది మేము చూసామండి. ఇది నాసిక్లో ఉంది. ఈ జ్యోతిర్లింగాల్లో మేము ఈ త్రయంబకేశ్వరం ఒకటి చూసాము. చాలా బాగుందండి టెంపుల్ చూసేదానికి. అలాగే ఇక్కడ మనకి డిఫరెంట్గా ఉంటుంది. యాస్టీస్ ఇక్కడ ఎలా ఉందో అక్కడ అలాగే ఉందండి. ఇది శివరాత్రి సందర్భంగా ప్రతి శివరాత్రికి వాళ్ళు ఏర్పాటు చేస్తారండి. అలాగే ఇక్కడ చూడండి, 3D ఆర్ట్ శివలింగం అనేసి చాలా అద్భుతంగా గీశారండి. మొబైల్లో చూస్తుంటే డిఫరెంట్ కనిపిస్తుంది. ఇది చూడండి ఒకసారి మీరు కూడా. అలాగే మనం ఎలా పుట్టాము, మన నుంచి తరాలు ఎలా వచ్చాయి, అలాగే చాలా గొప్ప గొప్ప విషయాలు వీళ్ళు చెప్తారు. అలాగే ఇక్కడ మనకి రాధాకృష్ణ విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు. ఓం శాంతి వాళ్ళు చాలా ఓపికగా అందరికీ, వచ్చిన వాళ్ళందరికీ చాలా క్లియర్గా చెప్తారు. ఇక్కడ బుక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, కావాలంటే తీసుకోవచ్చు. అలాగే ఎవరన్నా కొత్తగా నా ఛానల్ ఎవరన్నా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి.